మా ఎన్నికల పుణ్యమా అని సినిమా ఇండస్ట్రీ పెద్ద మనుషుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు బయటపడుతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల లేక లోక్సభ ఎన్నికల అనే రేంజ్లో మన ఆర్టిస్టులు హడావుడి చేశారు. వర్గపోరు, అవినీతి ఇలా జనానికి తెలియని టాపిక్లు బయటకొచ్చి అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని తెలుగు ప్రేక్షకులు ఆలోచించేంత పెద్ద చర్చ జరిగింది. మొత్తానికి ఎన్నికలు ముగిసిపోయాయి, అనుకున్న టైంలో ప్రమాణ స్వీకారం అంటూ మరో రచ్చ జరిగింది. ఆ సమస్య కూడా తీరిపోయిందిలే అనుకుంటే ఆ వెంటే మరో సమస్య వచ్చి పడింది. మా సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తెరపైకి తెచ్చిన కొత్త టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో మరో వివాదానికి కారణమయ్యేలా కనిపిస్తుంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ తెలుగులో పరభాషా నటుల్ని ప్రోత్సహించడం సరికాదని కోట మరోసారి మా కొత్త టీంకి సూచించారు. వాళ్లకు లక్షల్లో హోటల్ బిల్స్, విమానం బిల్లులు కడుతూ మన వాళ్లకు మాత్రం కెరీర్లో చివర్లో పింఛన్ ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇక సయాజీ షిండే యముడి గెటప్కి సరిపోతాడా, ఆయన్ని దున్నపోతు ఎక్కిస్తే యముడు అవుతాడా అంటూ తీవ్రంగా విమర్శించారు. సయాజీ షిండేతో పాటు నన్ను నటించమంటే నటించలేనని చెప్పానని, అమితాబ్ వంటి నటులతో తనకు నటించేందుకు అభ్యంతరం లేదని, వారి వద్ద నౌకరీ అయినా చేస్తానని కోట తన మనసులో మాట ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా శివాజీ రాజా కోట ఈగో ఫీలింగ్ గురించి ఆసక్తికర చర్చ సాగింది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.